హాయ్ హలో నమస్తే గుడ్ న్యూస్ కి స్వాగతం మొత్తం మీద షనార్థి తెలంగాణ దినపత్రికలో వివిధ జిల్లాల వార్తలతో పాటు స్పోర్ట్స్ వార్తలు మూవీ వార్తలు ప్రతిరోజు మీకు ప్రత్యేక బులెటన్ లో అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు వార్తలు ఎలా ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న నేటి మాట ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇది విలీనమా విమోచనమా విద్రోహమా స్వతంత్రమా రంగురంగుల రాజకీయాలు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు ఏది సత్యమో ఏది అసత్యమో సామాన్యుడికి అర్థం కాక తల మునకలై పోతున్నాడు ఎన్నో ఏండ్ల నుంచి వీడని పీఠముడికి నిజం ఇంకెప్పుడు గుప్పమంటుంది అస్తిత్వపు వెతుకులాటలో అసువులు బాసిన వీరుల నెత్తుడి సంతకం మట్టి మనుషుల ఆత్మ గౌరవం సాక్షిగా నింగికి ఎగిసిన విజయ పతాకం నిరంకుశత్వ పాలన ఇంకా చెల్లదు అంటూ చరిత్రను తిరగరాసి గడీలలో వణుకు పుట్టించిన వీరుల కథలు ఏమయ్యాయి ఇప్పటికీ వెట్టి చాకిరి చేయించుకుంటున్న ఆడవాళ్ళు కులాల తీరుగా విభజించి పాలిస్తున్న పాలకులు నేటి రాజకీయాలకు అద్దం పట్టే సాక్ష్యాలుగా మిగిలిపోయాయి పేదోడి జీవితాల్లో వెలుగులు నిండని స్వతంత్రమే రాజ్యమేలుతుంది బడుగు బలహీన వర్గాల తల రాతలు మార్చలేని రాజకీయాలే వర్ధిల్లుతున్నాయని పెద్దపల్లి రాజన్న రాసుకొచ్చిండు వాస్తవం సరే విమో విలీనమా విమోచనమా ఏది ఏది అయినా కూడా మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన తెలంగాణ రాష్ట్రానికి అంటే హైదరాబాద్ ప్రెసిడెంట్ హైదరాబాద్ ఆ రాష్ట్రానికి అప్పుడు స్వతంత్రం రాలేదు సెప్టెంబర్ పదిహేడున సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నిజాం లొంగిపోయిన పరిస్థితులు మాత్రం తెలుస్తా ఉన్నాయి ఈరోజు సెప్టెంబర్ పదిహేడున పెద్ద ఎత్తున బీజేపీ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్ లో సభ భారీ ఎత్తున పెట్టుకున్న ఆ సందర్భం మాత్రం చూస్తా ఉన్నాం ఇది శనార్థి తెలంగాణ ఎవరు బతుకులు మార్చినా ఏ ఏ రాతలు రాసినా పేదోడి బతుకు చిత్రం మాత్రం మారడం లేదనే చెప్పుకోవచ్చు ఇది నేటి మాట పెద్దపల్లి రాజన్న నేటి మాట అయితే ఒక్కసారి ఆ డిస్ట్రిక్ట్ ఎడిషన్కి వెళ్దాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం జిల్లాలో మంత్రి పదవి ఎవరిని వరించేనో ప్రయత్నాలు ముమ్మరం చేసిన ఎమ్మెల్యేలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జిల్లా వాసులు స్పెషల్ స్టోరీ ఆదిలాబాద్ నుంచి త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం ఊపందుకోవడంతో రాష్ట్ర మంత్రివర్గంలో మంచిర్యాల జిల్లా నుంచి ఎవరికి చోటు దక్క దక్కనుందనే చర్చ జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా నడుస్తుంది జిల్లాలో ఉన్నటువంటి మూడు అసెంబ్లీ నియోజకవర్గాలైన మంచిర్యాల బెల్లంపల్లి చెన్నూరు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎన్నిక కావడంతో మంత్రి పదవి కోసం పోటీ ఎక్కువగా ఉంది మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్లు తమ స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు ఇందులో మంచిరాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తుండడంతో పార్టీ పాటు పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు క్యాడర్ ను కాపాడుకుంటూ రావడం అనుకూలంగా మారనుంది వెలమ సామాజిక వర్గం అనేది మాత్రం కొంత మైనస్గా ఉంది రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో ఎమ్మెల్సీగా ఉంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను రాజకీయంగా శాసించారు వెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కూడా మా మంత్రి పదవి కావాలని కోరుతున్న నేపథ్యంలో మొదటి నుంచి పార్టీ ఆ మొదటి నుంచి పార్టీ మారకపోయినప్పటికీ ఎన్నికలలో వరుస ఓటముల తర్వాత ఈ దఫా ఎమ్మెల్యేగా గెలిచారు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలన్న అపవాదు మాత్రం ఉంది బెల్లంపల్లి నియోజకవర్గంలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయి వాటి పరిష్కారం దిశగా ఆలోచనలు చేయకపోవడంతో వినోద్ కు మంత్రి అవకాశాలు కష్టతరం కష్టతరమైన అంశం ఇక చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కూడా మంత్రి పదవి కోసం ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారు ఆర్థికంగా బలమైన నేత కావడం నియోజకవర్గ ప్రజల సమస్యలపై స్పందిస్తారనే పేరుంది మధ్యలో పార్టీ మారినప్పటికీ వివేక్ తండ్రి గడ్డం వెంకటస్వామి ఫ్యామిలీకి మొదటి నుంచి అండగా ఉన్న వా అండగా ఉన్న వారిని కాపాడుకుంటూ రావడంతో పాటు గతంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పనిచేసిన అనుభవంతో కాంగ్రెస్ అధిష్టానం దగ్గర ఇటువంటి అధిష్టానం దగ్గర ఉన్నటువంటి పరిచయాలు కలిసి వచ్చే అవకాశం ఉంది మరి ఎవరికి వస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీలో గడ్డం ఫ్యామిలీ నుంచి రెండు ఎమ్మెల్యే ఒక ఎంపీ సీట్లు ఇవ్వడం పెద్దపల్లి ఎంపీగా వివేక్ కుమారుడు గడ్డం వంశీకృష్ణ ఉండడం లాంటివి మైనస్ గా మారే అవకాశాలు ఉందని చర్చ నడుస్తుంది మంత్రి రాష్ట్ర మంత్రివర్గంలో చోటుచు చోటు కోసం ప్రయత్నిస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేలు బలమైన వారు కావడంతో కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి ఎవరికి అవకాశం ఇస్తారనే ఉత్కంఠ జిల్లాలో మారింది వాస్తవంగా ప్రేమ్సాగర్ రావు వెలమ సామాజిక వర్గం అయినప్పటికీ మంచిర్యాల పట్టణంలో అంటే గత పది సంవత్సరాలలో ప్రేమ్సాగర్ రావు అందుబాటులో ఉన్నారు ఇక గడ్డం ఫ్యామిలీ మెంబర్స్ మీకు అందరికీ తెలిసిందే వినోద్ గాని వివేక్ గాని వివేక్ ఎన్ని పార్టీలు మారేండో ఆయనకే తెలియదు ఒకే కుటుంబానికి రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఒకే కుటుంబానికి మళ్ళీ ఎంపీ టికెట్లు ఇచ్చి అసలు ఎస్సీలలో ఇక వేరే ప్రజలే లేనట్టు కలరింగ్ ఇచ్చిళ్ళు పైసలు ఉంటే చాలు టికెట్లు తన్నుకుంటూ వస్తాయన్న అని చెప్పడానికి నిదర్శనమే గడ్డం ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు మరి పెద్దపల్లి నియోజకవర్గానికి నిజంగా ఏ ఇండస్ట్రీస్ తీసుకొచ్చిలో అర్థం కాని పరిస్థితి మాత్రం ఉంది వీళ్ళ హాయంలో వెంకటస్వామి హాయం పక్కన పెట్టండి అట్లా ఉంది ఇక వీళ్ళు వినోద్ కానీ వివేక్ కానీ ఇక్కడ ఎంపీ వంశీ కానీ ఎవరు కూడా నీకు స్థానికంగా అందుబాటులో ఉండరు వీళ్ళు ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేలు వివేక్ని కలవాలన్నా వినోద్ని కలవాలన్నా వంశీని కలవాలన్నా మీరు కార్లో డీజిల్ కొట్టించుకొని కార్ కిరాయికి మాట్లాడుకొని హైదరాబాద్ వస్తే తప్ప కలవని పరిస్థితి ఉంటుంది వీళ్ళది ఇక అది ఎవరికి వస్తుందో నాకు తెలిసైతే ప్రేమ్సాగర్ రావుకు కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తా ఉంది చూద్దాం ఏం జరుగుతుంది స్టోన్ క్రషర్ గుంతలో పడి బాలిక మృతి అరే బజార్ హత్నూర్ ఆదిలాబాద్ జిల్లా ఘోరం ఇక వినాయకుడి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే బోడ్జా దంపతులు ఉట్నూర్ గుంతలమయంగా అంతరాష్ట్ర రోడ్డు తరచుగా ప్రమాదాలు పట్టించుకొని అధికారులు వెంటనే రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు ఆదిలాబాద్ జిల్లా నుంచి మహారాష్ట్రకు వెళ్లే అంతరాష్ట్ర రోడ్డు గుంతలమయమైందంట ఈ రాష్ట్రం పట్టించుకోదు ఆ రాష్ట్రం పట్టించుకోదు ఇక విచ్ఛిన్నకర శక్తుల నుంచి దేశానికి కాపాడడమే ఏచూరికి ఘనమైన నివాళి ఏచూరి సంతాప సభలో సిపిఎం నాయకులు వెల్లడించిళ్ళు చెన్నూరులో ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం ఎనిమిది దశాబ్దాలుగా నిజామాబాద్ గణేష్ శోభాయాత్ర సర్వాధనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో కళ్ళు పండుగ నిర్వహణ తిలక్ పిలుపుతో స్వతంత్ర పోరాటంలో భాగంగా గణేష్ పండుగ ప్రారంభం గణేష్ పండుగకు ఎనభై ఏళ్ల చరిత్ర అంగారంగ వైభవంగా నిజామాబాద్ లో గణేష్ శోభయాత్ర రథయాత్ర మంగళవారం ప్రారంభించేళ్ళు ఇక్కడ కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ ఎస్పీ సింధు శర్మ వచ్చి శోభయాత్రను ప్రారంభించారు గ్రేట్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కు నిండు ప్రాణం బలి అయిపోయింది ఆటో డ్రైవర్ల పరిస్థితి నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఇక ముప్కాలో సినిమా షూటింగ్ సందడి మర్రిచెట్టు దేవస్థానం వద్ద గ్యాంగ్ ఆఫ్ గోపాల్ గోపాల్పేట్ చిత్రం షూటింగ్ నడుస్తూ ఉందంట ప్రజాపాలన దినోత్సవం కోసం ఏర్పాట్లు సిద్ధం ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ కామారెడ్డిలో అమెరికా యూనివర్సిటీలో ప్రసంగించిన ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతారావు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతారావు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం మంథని మండలంలో పడకేసిన పారిశుద్ధ్యం చెత్త సేకరణ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తం అధికారులు మేల్కోవాలని ప్రజల విజ్ఞప్తి మంతని సీజనల్ వ్యాధులు ప్ర ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్న వర్షాకాలంలో మరీ జిల్లా స్థాయి అధికారులు గ్రామ స్థాయిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సమస్యలను పరిష్కరించాలంటూ అధికారులకు అధికారులకు ఆదేశించినప్పటికీ అది లేదు మంతని అంటే మంత్రి కీరోల్లో ఉన్న మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు నియోజకవర్గంలోనే మొత్తం పారిశుద్ధ్యం పడికేసింది ఇక వేరే నార్మల్ ఎమ్మెల్యే పరిస్థితి ఎట్లా ఉందో మీరు చూసుకోవచ్చు ఇక మీరెందుకు భయపడుతున్నారు తెలంగాణ విమోచన దినోత్సవాలు నిర్వహిస్తే నేనే పాల్గొంటా చేత కాకుంటే పరేడ్ గ్రౌండ్ విమోచన దినోత్సవాలకు సీఎం రావాలి నిజాం పాలన నుంచి విముక్తి కల్పించిన పటేల్ మాకు హీరోనే ఆరు గ్యారంటీలపై డైవర్ట్ చేసేందుకు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ వాస్తవం ఇది ఎస్జిటి లకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి బండి సంజయ్ కుమార్ కు ఎస్జిటి రాష్ట్ర శాఖ వినతి పటిష్ట బందోబస్తు మధ్య గణేష్ నిమజ్జనం సిసి కెమెరాల పర్యవేక్షణల శోభాయాత్ర సిపి అభిషేక్ మహంతి సూచనలతో అధికారుల బందోబస్తు కరీంనగర్ మెట్పల్లిలో వెళ్లి విసిన మత సామరస్యం నిమజ్జన ఉత్సవాల్లో ముస్లిం యూత్ మంచినీటి పంపిణీ అభినందనలు అందుకుంటున్న ముస్లిం యూత్ సభ్యులు ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం ఆపదలో ఉన్నవారికి అండగా సీఎం సహాయనిధి సిద్దిపేట నుంచి అయ్యా మంత్రి గారు ఇదేం మైనింగ్ గడువు ముగిసిన దర్జాగా క్వారీ నిర్వహణ వేస్టేజ్ పేరుతో కోట్ల విలువ చేసే చోద్యం చూస్తున్న అధికారులు రాయల్టీ పేరుతో పట్టపగలే ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకాలు కాంట్రాక్ట్ సంస్థకు సహకరిస్తున్న అధికారులు సంగారెడ్డిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆందోళన నియోజకవర్గం ఉమ్మడి పుల్కల్ మండలంలో పట్టపగలే అక్రమ మైనింగ్ నడుస్తా ఉంది అక్రమ మైనింగ్ నడుస్తా ఉంటే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న దామోదర రాజనరసింహ సొంత నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ నడుస్తూ ఉంటే మరి మంత్రి ఏం చేస్తున్నట్టు అర్థం కాని పరిస్థితి మరి మంత్రి కనసన్నలో నడుస్తూ ఉందా మరి ఏంది కథా తెలియాల్సిన అవసరం మాత్రం ఉంది గణనాథుని శోభాయాత్రకు సర్వం సిద్ధం శోభాయాత్ర నిమజ్జనం నిమజ్జనంకు భారీ బందం వస్తుంది జిల్లా ఎస్పీ రూపే సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఘనంగా ఘననాథుని నిమజ్జనం వేలంపాటలో లక్షల్లో పలికిన ఘననాథుని లడ్డు పడాంచరు రోడ్డుపై బయట ధర్నాకు దిగిన గ్రామస్తులు రోడ్లు గుంతలు పడి ప్రమాదాలకు నిలయంగా మారాయని రోడ్డు మరమ్మత్తులు మరమ్మత్తులు పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు గ్రామస్తులు ఎట్లా ఉందంటే ఘోరంగా ఉంది ఏడా జైరాబాద్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాట తీస్తాం పాడి కౌశిక్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చిన శంషాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్ ఏం తిట్టుకున్నాడు ఆయన ఆయన ఫస్ట్ ప్రజా సమస్యలను పట్టించుకోండి వాళ్ళని వీళ్ళు తిట్టుడు వీళ్ళు వాళ్ళని తిట్టుడు ఇదేనా కాంగ్రెస్ వాడు బీఆర్ఎస్ అని తిడతాడు బీఆర్ఎస్ వాడు కాంగ్రెస్ తిడతాడు మీకు పట్టం కట్టింది ప్రతిపక్షాలను తిట్టాలని కాదు ప్రతిపక్ష ఉండు ప్రభుత్వం ఉండు అని తిట్టాలని కాదు ప్రజలకు మంచి చేయండి కుక్కల దాడిలో ముప్పై గొర్రెలు మృతి రాత్రివేళ గొర్రెల మంద మందలోకి చొరబడిన చొరబడి కుక్కలు చొరబడిన కుక్కలు రంగారెడ్డి జిల్లా కొందూరుకు మండల కేంద్రంలో ఘటన ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న రైతు ఎల్లంపల్లి శ్రీ శ్రీ శ్రీశైలం ఘోరం పరిస్థితి కుక్కలు మందల దూంకి ముప్పై గొర్రెలను చంపి పడేస్తాయి అంట ఇప్పుడు ఆ రైతును ఆదుకుంటాడు ఎవడు ఎవరు ఎవరైనా ముందుకు వచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి రైతును టిప్ప ఢీకొని మిషన్ భగీరథ పైప్ ధ్వంసం వాహనాలు రాకపోకలకు తప్పిన ప్రమాదం షాద్నగర్ పరిగి రోడ్లో ప్రయాణికులకు అంతరాయం పైప్ లైనే మొత్తం పోయింది ఇక పడ్కల్ గ్రామంలో నీటి శుద్ధి కేంద్రం శంకుస్థాపన తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకూరి ప్రభాకర్ రెడ్డి వెల్లడించింది భూ కబ్జా ఆపై అనుమతులు లేకుండా నిర్మాణాలు అవినీతిలో అవినీతిలో కుక్కట్పల్లి టౌన్ ప్లానింగ్ విభాగం కోట్లు విలువ చేసే భూమిని కబ్జాదారులకు వదిలేసిన కుక్కట్పల్లి రెవెన్యూ నేతల ఆదేశాలతో శంషిగూడ సర్వే నెంబర్ యాభై ఏడులో కూల్చివేతలకు వెనుకడుగు అధికారుల తీరుపై మండిపడుతున్న స్థానికులు ఇక్కడికి పోయే అవకాశం ఉంది శంషిగూడలో మొత్తం మొత్తం అంటే మొత్తం భూ కబ్జాలు ఏసీళ్ళు బీఆర్ఎస్ హయాంలో అది కంటిన్యూ అవుతా ఉంది దాని కథ ఏందో క్యూనిస్ వేదికగా తెలుస్తాం మొత్తం అప్పటి వరకు అందరిలో ఉన్నాడు తీరా చూస్తే తీరా తిరిగి లోకాలకు మణికొండ గ కాలనీలో విషాదం గుండె పొడితో మృతి చెందిన శ్యామ్ కన్నీరు మున్నిగా వినిపిస్తున్న కుటుంబ సభ్యులయ్యో వేలంపాట దక్కించుకున్నాడు అంట అప్పుడే చనిపోయాను గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం ఒకసారి గంగమ్మ ఒడికి ఘననాథుడు అందరినీ ఆకట్టుకు ఆకట్టుకున్న మహారాష్ట్ర ఢోల్ బాజా వేలంపాటలో డెబ్బై రెండు వేలకు లడ్డు కైవసం చేసుకున్న కోరని శివకుమార్ రాజేంద్రనగర్ బీసీల ఐక్య ఐకమత్యమే మహాబలం మనం విడిపోయి చెడిపోతున్నాం స్థానిక స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా మా సత్తా చూపిస్తాం వెనుకబడిన అన్ని కుల సంఘాల నాయకులు ఏకమై రాజ్యాధికారం సాధిద్దాం కస్తూరి గోపాలకృష్ణ వెల్లడించి షేర్లింగంపల్లి నుంచి బేరీ రామ్ యాదవ్ ఉన్నాడు దీంట్లో శ్రీకృష్ణ కాలనీ గణేష్ మండపం లడ్డు యాభై ఐదు వేలకు కైవసం చేసుకున్న రాజేంద్రనగర్ జోన్ సాక్షి ఇన్ఛార్జు బుడిగెల బాబురావు మా రిపోర్టర్ మిలియన్ మార్చ్ తరహాలో కుల గణన మార్చ్ సీఎం స్పష్టమైన ప్రకటన చేయకపోతే లక్షలాది మందితో రాష్ట్ర రాజధానిని దిగ్బంధిస్తామని ఖరతాబాద్ నుంచి వెల్లడిస్తా ఉన్నారు కుల గణన చేయకపోతే రాష్ట్రంలో అగ్గి పుట్టే అవకాశం మాత్రం ఉంది అని తెలుస్తూ ఉంది ఈ దారిన ప్రయాణించేది ఎలా గుంతలమయంగా మారిన కొత్వాల్ గూడా రోడ్డు పాలకులకు అధికారులకు విన్నవించిన పట్టింపు లేదు తక్షణమే రోడ్డు మరమతులు చేయాలి పూర్ణచందర్ డిమాండ్ చేస్తా ఉన్నారు శంషాబాద్ లో ఆగమవుతున్న రోడ్లు పోకిళ్లకు షీటిమ్ షాక్ నిమజ్జనం తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ కు రావాల్సిందే తాట తీయాల్సిందే తాగి తందనాలు ఆడుతా ఉన్నారు నిమజ్జనం వేళ సరే ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం మిలాద్ ఉన్న వేడుకలు ర్యాలీ నిర్వహించిన ముస్లిం సోదరులు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు కొల్లాపూర్ నుంచి నేడు ప్రజా పాలన దినోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బాదావా సంతోష్ మహబూబ్నార్ జిల్లా కలెక్టర్ బాల గంగాధర్ తిలక్ ఆదర్శనీయుడు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్నార్ ఎమ్మెల్యే గంగమ్మ ఉడిలోకి గౌరీ పుత్రుడు కల్వ కల్వకుర్తిలో నిమజ్జనాలు కొనసాగుతా ఉన్నాయి కాంగ్రెస్ నాయకురాలి మృతి ఎమ్మెల్యే మెగా రెడ్డి నివాళి ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి జనావాసాల మధ్య వైన్ షాపులు మందుబాబుల వికృత చేష్టలు భయోందోళనకు గురవుతున్న మహిళలు అధికారుల నిర్లక్ష్యం మునుగోడు భక్తి శ్రద్ధలతో గణపతి నిమజ్జనాలు కోలాటాలు డప్పు చప్పులతో ఊరేగింపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణపయ్యకు వీడ్కోలు నల్లగొండలో పాల్గొన్న మంత్రి కుమట్రెడ్డి వెంకట్రెడ్డి అంగరంగ వైభవంగా నడుస్తా ఉంది వీడ్కోలు ఎకరానికి ఐదు లక్షల పరిహారం ఇవ్వాలి వరద బాధితులకు ప్రభుత్వం ఆదుకోవాలి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి కోదాడ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు పెన్ లో అక్రమ రేషన్ దంద పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం అక్రమార్కులకు కాసుల వర్షం పట్టించుకొని సంబంధిత అధికారులు రాజనరసింహను కలిసిన ఎమ్మెల్యే వేముల ఎస్సీ వర్గీకరణ కోర్ కమిటీ చైర్మన్ గా రాజ శుభాకాంక్షలు తెలిపిన వీరేశం ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం పిడుగుపాటుకు ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం మరిపేడ మండలం రాంపూర్ లో ఘటన డోర్నాకల్ లయన్స్ క్లబ్ సేవలను వెలకట్టలేం మాజీ గవర్నర్ లయన్ పరశురాములు చేస్తున్న వ్యాఖ్యలు జన్గాం నుంచి విఆర్ఓల వారసులకు పోస్టింగ్లు ఇవ్వాలి నియామక పత్రాలు ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు నర్సంపేట నుంచి పోగొట్టుకున్న ఫోన్ అందజేత నెల వ్యవధిలోన మూడు ఫోన్లు రికవరీ చోరికి గుర గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలి గార్ల బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ గ్రేట్ జాబ్ మహబూబాబాద్ యోగా మీట్లో లో నేతాజీకి మెడల్ హన్మకొండ నుంచి రోడ్డు మరమ్మత్తులను పరిశీలించిన ఎమ్మెల్యే అధికారులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి ఇరవై ఐదు లక్షల కరెన్సీతో ఏటూరు నాగారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ భద్రాద్రి జిల్లా కలెక్టర్ పాచిల్ కొత్తగూడెం నుంచి వరద బాధితులకు నిత్యావసర నిత్యావసరాల సరఫరా నడుస్తా ఉంది సహాయం నడుస్తా ఉంది ఖమ్మం ఖమ్మం సంబంధించింది భక్తి శ్రద్ధలతో గణేష్ని శోభాయాత్ర నడుస్తా ఉంది పాలేరులో శిథిలావస్థలో రెవెన్యూ భవనం ఊడిపోతున్న స్లాబ్ పెచ్చులు హెచ్చరిక పోస్టర్లు ఏర్పాటు చేసిన తహసీల్దార్ పివి రామకృష్ణ ఇక దివ్యమూర్తికి జాతీయ పురస్కారం అందజేసిండ్లు ఆ నేడు పొంగులేడి క్యాంప్ కార్యాలయంలో ప్రజాపాలన వేడుకలు ఇన్ఛార్జ్ తంబూరు దయాకర్ రెడ్డి వెల్లడించిండ్లు ఇది ఇట్లా ఉంటే స్పోర్ట్స్ వార్తలు చూద్దాం ఫైనల్ కు చేరిన భారత్ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో జాబేరి కొరియాపై సంపూర్ణ ఆధిపత్యం హాకీలో మనోళ్ళు దూ దూసుకుపోతున్నారు ఐసీసీ అవార్డులో లంకా ప్లేయర్ల జోరు భారత్పై చెలరేగిన ఇద్దరు విజేతలు ఇక నీరజ్ చోప్రాకు గాయం మనుభాకర్ రియాక్షన్ త్వరలో కోరుకోవాలని ట్వీట్ చేస్తా ఉన్నారు మూవీ వార్తలు చూద్దాం బాక్స్ ఆఫీస్ టూ ఫస్ట్ వీకెండ్ లోనే భారీ లాభాలు నటుడు సత్యకు ప్రముఖుల ప్రశంసలు ఒక్కటైన సిద్ధార్థ్ అతిథి అతిథి సారీ ఒక్కటైన సిద్ధార్థ్ అతిథి వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు విష చెప్తున్న సెబ సెలబ్రిటీలు వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలోనే చేసుకున్నారు ఇక్కడ వనపర్తిలోని దేవాలయం ఉంటుంది ఒకటి వనపర్తి దగ్గర చేసుకున్నారు పెళ్లి ఓటీటీలోకి హర థ్రిల్లర్ భావన ప్రధాన పాత్రలో హంట్ దర్శకత్వం వహించిన షాచి కైలాస్ ఈ నెల ఇరవై నుంచి జీ ఫైవ్లో స్ట్రీమింగ్ నడుస్తూ ఉందంట హాలీవుడ్ స్టార్ను బీట్ చేసిన దళపతి చివరి సినిమా చివరి సినిమాకు విజయ్ షాకింగ్ రెన్యుమరేషన్ షాకింగ్ అంట పోయిగా హైయెస్ట్ రెనమొరేషన్ తీసుకుంటున్నాను అంటే ట్వంటీ మిలియన్ డాలర్లు నూట అరవై ఎనిమిది కోట్లు నూట అరవై ఎనిమిది కోట్లు తీసుకుంటున్నాను ఒక్కొక్క సినిమా కంటే దాన్ని బట్టి విజయ్ ఎంత పెద్ద హీరోనో అర్థమవుతుంది ఇది శరణార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు స్పోర్ట్స్ వార్తలు మూవీ వార్తలు చూస్తున్నాం నడికి యూనియస్ నేను మీ మేనన్ షామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ యూ న్యూస్ ఛానల్లో పనిచేయుటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావలెను సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ ఏడిఎస్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ను సంప్రదించండి లైక్ చేయండి